సార్ నమస్కారం మాత్రే నమ సార్ సెప్టెంబర్ మాసంలో ఋషభ రాశి వారికి జాతక ఎలా ఉండబోతుంది సార్ సెప్టెంబర్ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ రాశిలో రాహు సంచారం పంచమ స్థానంలోకి ఉన్న బుధుడు శుక్రుల్లో శుక్రుడు మారిపోయి బుధుడు ఉంటున్నాడు ఓకే అక్కడికి వచ్చి కుచుడు చేంజ్ అవుతున్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆలోచనలు డిఫరెంట్ థింకింగ్స్ చేయాలి అనేటువంటిది ఒకటి ఎక్కువ ఆలోచన చేయడము రెండవది ఏంటంటే లోన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుందాము అనేది ఇంట్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో సార్ దాంతోపాటు జాబ్ రిలేటెడ్ సంబంధించిన ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళకి జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే వృషభం వారికి దశమాధిపతి ఎవరైతే ఉన్నారో శని భగవానుడు భాగ్యంలో సంచరిస్తున్నాడు అలాగే దశమంలో వక్రించిన గురువు ఇది చేస్తున్న జాబ్ కంటే కూడా మార్కెటింగ్ ఫీల్డ్స్లోకి వెళ్ళడం ఒకటి ఒక జాబే కాకుండా ఇంకేదైనా సైడ్గా బిజినెస్ చేయాలనుకునేటువంటిది ఈ ఆలోచనలు అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ఇంకెవరితోనైనా పార్ట్నర్షిప్లో చేద్దాము దీన్ని ఎట్లా ఎక్స్పెండ్ చేయాలి ఇట్లాంటిది ఇంట్లో ఉంటారు అనుకున్న జాబులు అనుకున్న అంటే ఇంకేదైనా కొత్త జాబుల్లోకి జాయిన్ అవ్వడానికి కానీ మారడానికి కానీ వీటికి ఎక్కువ స్కోప్ ఉంది ఈ మాసంలో సార్ అలాగే బిజినెస్ సంబంధించిన విషయాలు వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి సార్ బిజినెస్ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బుధుడు ఎవరైతే ధనాధిపతి బుధుడు ఉన్నాడో కుజుడితో వెళ్ళి కలుస్తున్నాడు సో ఈ కలవడము రాహు చేత దృష్టి వల్ల ఏమవుతుందంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు వీళ్ళు అటువంటి ఛాన్సెస్ కూడా వస్తూ ఉంటాయి మరొకటి ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేయడము ఇట్లాంటి వాటి మూలంగానే వీళ్ళకి కొంత బాగుంటుంది ప్లస్ స్ట్రెస్ కూడా ఉంటుంది సో బిజినెస్ పరంగా మనం బిజినెస్ కోణంలో కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఏడవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు స్ట్రెస్ ఉంటుంది మనీ వైజ్గా కూడా పెరుగుతుంది వీరికి అందులో సందేహం ఏం లేదు ఓకే క్రియేటివ్గాను ఆన్లైన్గా చేసేవారికి వీళ్ళందరికీ బాగుంటుందని చెప్పవచ్చు మనం సార్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కన్నా తీసుకున్నట్లయితే పర్టికులర్గా మనకి ట్వెల్త్లో వచ్చి బుద్ధుడుతో కలుస్తున్నాడు అంటే పన్నెండో అధిపతి ఎప్పుడైతే బుధుడుతో కలుస్తున్నాడో భూతత్వ రాసుల్లోని భూముల మీద పొలాల మీద బిజినెస్ల మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కలిసి వస్తాయని చెప్పొచ్చు మనం ఓకే అలాగే అక్కడ ధనాధిపతి కూడా వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఏమవుతుంటుందంటే ధనం విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం పర్పస్ కోసం ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టడము ఇట్లాంటివి జరుగుతాయి ఆ క్రమంలో కొంతవరకు ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి యోగం కనిపిస్తుంది అలాగే అందులో ముఖ్యంగా అదనం మీ పిల్లల పేర్ల మీద పెట్టుకుందాము అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళు కలిగి ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బంధువర్గం వారి కంపెనీస్లో కావచ్చు లేకపోతే వారికి వారు చెప్పినటువంటి బిజినెస్లో కావచ్చు పెట్టే అంశాల్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి దాని గురించి ఒక క్లారిటీ వచ్చి పెట్టడం మంచిది సరే అలాగే మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ సంబంధాల విషయాలు కానీ ఇలా ఉండబోతుంది మ్యారేజ్ రిలేటెడ్ విషయాలు నేను తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మాసంలో సప్తమంలో కేతు ఉన్నాడు వీళ్ళకి సప్తమంలో కేతు ఉండి సప్తమాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో పంచమ స్థానాల్లో బుధుడితో కలిసి ఉన్నాడు ఇది ఎటువంటి విషయాలను దారితీస్తుంది అంటే ఒకటి లవ్ మ్యారేజెస్ ప్రేమ వివాహం చేసుకుందామని అనుకొని దానికి సంబంధించిన విషయంలో కొంతవరకు మనకిది సెట్ కాదులే ఇంట్లో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ అయిపోద్ది అనేటువంటి ఒక ఆలోచన ఒకటి వస్తుంది రెండవది వివాహ విషయంలో ఈ మాసంలో మాత్రం ఆరులో శుక్రుడు ఉంటున్నాడు వీళ్ళకి ఆరులో శుక్రుడు ఉండడము అండ్ బుద్ధులు వచ్చి ఇరవై రెండవ తేదీ నుంచి చేరడం దీనివల్ల ఏంటంటే వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా చూసి వివాహం చేసుకోవాలి ఒకటి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇరవై రెండవ తేదీ నుంచి బంధువర్గంలో ముఖ్యంగా మామయ్య బావులు ఇట్లా ఉంటారు కదా బంధువర్గంలో ఎవరితోనైనా వివాహం సెట్ అయ్యేటువంటి యోగం ఉంది ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ మధ్యలో వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి వీళ్ళకేమన్నా ప్రమాదాలు సూచించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రమాదాలంటే ప్రమాదం అనేది ఎంతసేపు వెహికల్స్ మీద వెళ్ళే యాక్సిడెంటే అవ్వదండి ప్రమాదం అంటే తీసుకునే నిర్ణయం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ మాసంలో పర్టికులర్గా ఏంటంటే నిర్ణయం ఓకే జాగ్రత్తగా తీసుకోవాలి పర్టికులర్గా జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఆ నిర్ణయాలు కూడా ఎట్లాంటివి సినిమా ఫీల్డ్ వాళ్ళు ఉంటారు ఒక నిర్ణయం కొన్ని కోట్ల రూపాయల లాభాలు తేవచ్చు కోట్ల రూపాయల నష్టము తేవచ్చు పర్టికులర్గా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఓకే నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం వీళ్ళని హాస్టల్లో పెడదామను లేకపోతే ఇంకా రకరకాల నిర్ణయాలు ఉంటాయి ఎక్కడికైనా పంపించే విషయాలు కానీ సంతానం విషయంలో అలాగే గర్భవతులు తీసుకునే నిర్ణయాల విషయంలో ఒక్కోసారి ఏమవుద్ది అంటే గర్భవతులకి అంటే లేడీస్కి అది ఇప్పుడు వద్దులే ఇప్పుడు అభాషం చేసుకుని తర్వాత చూసుకుందాం అనుకుంటారు అటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కోసారి ఏమవుద్ది వాళ్ళకి తీంచేసుకున్నాక మళ్ళీ ట్రై చేస్తారు రాదు చాలా కాలం ఆ ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెండవది ఏంటంటే పర్టికులర్గా గర్భవతులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా లాస్ట్ సెకండ్ అండ్ థర్డ్ వీక్ సెప్టెంబర్ మాసంలో ఈ పర్టికులర్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు పర్టికులర్గా కొంత జాగ్రత్త వహించాలి కూడా మరి బాగుండేవి ఉంటాయి ఇందులో అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళకి లోన్స్ లభించడము క్లియర్ చేసుకోవడానికి బాగుంది మాసంలో వీళ్ళకి ఓకే అలాగే కొన్ని కోర్టు కేసు వ్యవహారాలు కూడా కొంతవరకు సాల్వ్ అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది మరియు చూసుకున్నట్లయితే కొన్ని అదృష్టంగా కలిసి రావడం కొన్ని లక్కీగా కలిసి రావడం అనేటువంటిది ఫస్ట్ వీక్లో ఎక్కువ యోగం ఉంది వీరికి సార్ దాంతోపాటు వీళ్ళకి కొన్ని విషయాలలో కొంత జాగ్రత్త ఉండాలి కాబట్టి వీళ్ళకి ఏమైనా రెమెడీ చెప్పగలరా రెమెడీ మ్యాటర్స్ కన్నా తీసుకున్నట్లయితే రెమెడీస్లో పర్టికులర్గా స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి ఎక్కువగా స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయడము లేదా ఆంజనేయ స్వామికి సంబంధించి చేసుకోవడము కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ